ఎవరైనా పరిచయం ఉన్నారు అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇక్కడికి? ఎవరు తెలీదు, సింగిల్ పర్సన్ కూడా ఇక్కడ నాకు తెలీదు. మరి ఎలా వచ్చి సర్వైవ్ అవుదాం అనుకున్నారు? జస్ట్ నేను అమీర్పేటలో బస్తీగా మధురా నగర్లో ఎవరో చెప్పారు అక్కడ హాస్టల్స్ ఉంటాయని. అలా వెళ్ళా అక్కడ అమీర్పేట నియర్ బై అమీర్పేటలోని హాస్టల్ వెతికి ఆ రోజు హాస్టల్లో ఉన్నా అంతే. దాని తర్వాత నుంచి ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేసా. ఒక 6 మంత్స్ అయితే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. రోజు లిటరీ హాస్టల్లో కూర్చొని ఏడ్చేదాన్ని, అరే ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా జరుగుతుందా. ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు? ఇప్పుడు ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫర్స్ రావు, వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఇది అది అంటారు. వాళ్ళు చెప్పిన దానికి మనం అలాంటివి చేయలేము కొన్నిసార్లు, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వలేము, అందుకని కొన్ని ఆఫర్స్ పోతాయి. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశా నేను. మనీ స్ట్రగుల్, ఎందుకంటే వచ్చిన వెంటనే నా దగ్గర మనీ ఉండవు, ఆఫీస్లో తిరగాలంటే డబ్బులు కావాలి, మంచిగా ఉండాలి, మెయింటైన్ చేయాలి కదా. సో నేను చాలా సింపుల్గా వితౌట్ మేకప్తో, నేను ఎన్ని ఆఫీస్కి కూడా వితౌట్ మేకప్తో వెళ్ళేదాన్ని. నా దగ్గర మేకప్కి కూడా డబ్బులు ఉండేవి కావు, అప్పుడు నాకు మేకప్ చేసుకోవడం కూడా రాదు. సో అలానే వెళ్ళేదాన్ని, సింపుల్గానే వెళ్ళేదాన్ని. ఒక్కొక్క చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి. 6 మంత్స్ అయితే స్ట్రగుల్ ఉండింది, ఫైనాన్షియల్గా అన్నింటిలో స్ట్రగుల్ ఉండింది. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత వాళ్ళు నన్ను గుర్తించడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్నగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశా. 1 డే 2 డే క్యారెక్టర్స్ 500 నుంచి చేసుకుంటూ వచ్చా. పర్ డే 500 నుంచి చేసుకుంటూ వచ్చా. పర్లేదు, ఇప్పుడు 3 మూవీస్ హీరోయిన్గా చేస్తున్నా నేను. ఒకటి వరుణ్ సందేశ్తో యద్భావం తద్భవతి, ఇంకొకటి నటరత్నాలు, ఇంకొక మూవీ రాకేంద్ర మౌళితో చేస్తున్నా. ఈ 3 మూవీ